दसरा पंडुग पै नेल्लूरु टीडीपी नेतलु गंपेडासलु पेट्टुकुन्नारु जिल्लाकु चेंदिन ओ सीनियर नेता अधिनेत अनुग्रहंतो पाटु चिनबाबु चल्लटि चूपुल कोसं परितपिस्तुन्नारु जिल्लालो वैसीपीनि धीटुगा एदुर्कोनेंदुकु पार्टी केडर्नि एकताटिपैकि तेवालंटे क्याबिनेट्लो चोटु इव्वालंटू मंत्रांगं नडुपुतुन्नारु వైసీపీకి పట్టున్న సింహపురిలో పార్టీకి పొరవ వైభవం కోసం మరో మంత్రి పోస్టు గ్యారెంటీ అంటూ తమ్ముళ్ళు తెగలెక్కలేస్తున్నారు పోయిన ఎన్నికల్లో వెనుకబడ్డ చోట బలం పుంజుకోవాలని కోరుకుంటోంది టీడీపీ అధినాయకత్వం క్యాబినెట్లో మరో సీటిస్తే అదేం పెద్ద పని కాదంటోంది నెల్లూరు నాయకత్వం రాయలసీమలోని కడప జిల్లాతో పాటు నెల్లూరులో గత ఎన్నికల్లో టీడీపీ వెనకబడింది దీంతో ఈ రెండు జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది నెల్లూరు జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం ఇప్పటికే జిల్లాకు చెందిన నారాయణ ఏపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు ఆయనతో పాటు మరొకరికి ఛాన్స్ ఇస్తారన్న ప్రచారంతో ఆ బంపర్ ఆఫర్ ఎవరికైనా అంత ఆసక్తిగా చూస్తున్నారు గత ఎన్నికల్లో జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7ంటిని వైసీపీ గెలుపొందింది కీలకమైన జెడ్పీ చైర్మన్ పదవితో పాటు మేయర్ పోస్టు కూడా వైసీపీకే దక్కింది తర్వాత వైసీపీ నుంచి మేయర్ అజీజ్ తన అనుచరులతో టీడీపీకి వలస వచ్చారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను తన వైపు లాక్కోగలిగింది టీడీపీ చివరకు కాంగ్రెస్ కు చెందిన ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి వివేకానంద రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మంత్రి నారాయణ చొరవతో ఈ వలసలు విజయవంతంగా పూర్తయినా కార్పొరేటర్ గా ఉన్న తన కుమారుడు మయూర్ రెడ్డితో కార్పొరేషన్ పై ఆధిపత్యం కోసం ఆనం వివేకానంద రెడ్డి ప్రయత్నించడంతో టీడీపీలో అలజడి రేపింది ఎంత వితరేకించిన ఆనం సోదరులు టీడీపీలోకి రావడంతో రగిలిపోతున్న నేతలు కార్పొరేషన్ వ్యవహారాల్లో వివేక జోక్యంతో మరింత కొతకొతలాడిపోతున్నారు మేయర్ అజీజ్ తో పాటు నెల్లూరు టీడీపీ నేతలు వివేకాపై ఫైర్ అయ్యారు పోటాపోటీ ప్రెస్ మీట్లతో బహిరంగ విమర్శలకు దిగడంతో పార్టీ పరువు పెన్నాలో కలిసింది ఇంత జరిగిన ఈ రగడను మంత్రి నారాయణ పెద్దగా పట్టించుకోకపోవడంతో వ్యవహారాన్ని మేయర్ లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారట ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నేతలు కూడా ఆనం వివేక అత్యుత్సాహంపై కంప్లైంట్ చేయడంతో ఈ రచ్చ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట నెల్లూరు నగర రగడ చాలదన్నట్లు గూడూరులో వైసీపీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కి అక్కడి టీడీపీ నేతలతో వైరం మొదలైంది అటు సూళ్లూరుపేటలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ వాకాటి జడ్పీ చైర్మన్ గా పోటీ చేసి ఓడిపోయిన వేనాటి మధ్య వర్గపోరు నడుస్తోంది ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి దక్కడంతో పాత ఇన్ఛార్జ్ కన్నబాబు వేరే గ్రూప్ తయారు చేస్తున్నారంటున్నారు కావలి వెంకటగిరి నియోజకవర్గాల్లోనూ నేతల మధ్య సమన్వయం లేదు ఇలా నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తల్లో అయోమయం కొనసాగుతూనే ఉంది పార్టీలోకి కొత్త నేతలు రావడం ప్లస్ అనుకుంటే సమన్వయం లోపం అసలుకే ఎసరు పెట్టేలా ఉందట మంత్రి నారాయణ క్రియాశీలక రాజకీయాలు కొత్త కావడం పైగా రాజధాని నిర్మాణ బాధ్యతలు చూస్తూ ఉండడంతో జిల్లాకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారన్న అసంతృప్తి నేతల్లో ఉంది రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నెల్లూరులో ఆ వర్గీయులకే జిల్లా నాయకత్వం అప్పగించాలన్న చర్చ పార్టీలో జరుగుతోందని సమాచారం ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న హైకమాండ్ జిల్లాలో మరో ముఖ్య నేతను కేబినెట్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది అమరావతి నుంచి పాలన ప్రారంభమవుతూ ఉండడం రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉండడంతో మంత్రి నారాయణ మరింత బిజీ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది దీంతో కేబినెట్ విస్తరణలో నెల్లూరుకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయట అయితే మాగుంటకు ఛాన్స్ ఇస్తే అది ప్రకాశం జిల్లా కోటా కిందకే వెళుతుందని పైగా ఆయన కాంగ్రెస్ నుంచి వలస రావడంతో జిల్లాలో పార్టీపై పట్టు సాధించడం అంత తేలికేం కాదని జిల్లా నేతలు చెబుతున్నారట దీంతో వాగ్దాటి ఉన్న సోమిరెడ్డి వైపే అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది మాజీ మంత్రి కావడం పార్టీని రెండు దశాబ్దాల పాటు నడిపించిన సీనియర్ నేతగా ఉన్న అనుభవం సోమిరెడ్డికి కలిసొస్తుందని కొందరు తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారట మంత్రివర్గ విస్తరణలో అసలు జిల్లాకు చోటుంటుందా ఉంటే ఛాన్స్ ఎవరికి అన్నదానిపై సింహపురి రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది